Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Vyuhaniki Chandrababu Pawan Kalyan Vilavila Rajdhani Amshampai CM Jagan Vyuhaniki Chandrababu Naidu Pawan Kalyan Vilavilladipothunnara Kshetrasthayilo Jarugutunna Parinamalu Chustunte Alage Anipistundi Moodu Rajdhanulaku Vyatirekamuga Emi Matladalekapothunnaru ఇది సమయంలో అమరావతిని మాత్రమే ఏకైక రాజధానిగా ఎందుకు ఉంచాలో చెప్పలేకపోతున్నారు. అందుకని ట్విట్టర్లో పిచ్చి పిచ్చి ట్వీట్లు పెడుతూ కాలక్షేపం చేస్తున్నారు. అమరావతిని మాత్రమే ఏకైక రాజధానిగా ఎందుకు వద్దని ప్రభుత్వం అనుకుంటున్నదో జగన్ చాలా స్పష్టంగా చెప్పారు. ఇదే సమయంలో మూడు రాజధానుల కాన్సెప్ట్ ను ఎందుకు ప్రతిపాదించారో కూడా అసెంబ్లీలోనే చెప్పారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు హైదరాబాద్ విషయంలో ప్రస్తుత ఏపీకి జరిగిన అన్యాయం మరోసారి జరగకూడదనే మూడు రాజధానులను ప్రతిపాదిస్తున్నట్లుగా జగన్ చెప్పారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వైజాగ్, న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి ఉంటుందని చెప్పారు. దీనిలో ఏమన్నా అభ్యంతరాలుంటే చెప్పినా తప్పులేదు. మూడు ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని జగన్ చెప్పారు. జగన్ ప్రతిపాదన తప్పని చంద్రబాబు, పవన్ ఇతర ప్రతిపక్షాలు మాట్లాడలేకపోతున్నాయి. జగన్ ప్రతిపాదనను తప్పును నిరూపించలేక ఏకైక రాజధాని అమరావతి అంటూ గోలగోల చేస్తున్నారు. అమరావతి ప్రాంత జనాలను రెచ్చగొట్టి దీక్షలు చేయించి ఇప్పుడు పాదయాత్రలు చేయిస్తున్నారు. వీళ్లతో పాటు బీజేపీ నేతలు కూడా తోడయ్యారు. రేపటి ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జనాలను ఓట్లు అడిగేటప్పుడు ఏమని అడుగుతారు? ఇప్పుడు వైజాగ్ కర్నూలులో రాజధానిని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు, పవన్ వచ్చే ఎన్నికల్లో పై ప్రాంతాల్లోని జనాలను ఏమని చెప్పి కన్విన్స్ చేస్తారు? ఇప్పుడు ఈ విషయమే వీళ్ళిద్దరిని బాగా వేధిస్తున్నట్లుంది. అందుకనే ఉత్తరాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన వైజాగ్ లో జరగబోతున్న ప్రజాగర్జనను వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ వరుసగా ట్వీట్లు పెట్టారు. ట్విట్టర్ ద్వారా పవన్ అడిగిన ప్రశ్నల్లో చాలా వాటికి ముందు చంద్రబాబు సమాధానం చెప్పాలి. అప్పుడు వేయని ఈ ప్రశ్నలను పవన్ ఇప్పుడు వేస్తున్నారంటేనే వీళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని అర్థమైపోతోంది.